రాష్ట్రం అంతా షాక్. చేసిన తప్పుకి డిఎస్పీ స్థాయి నుండి కానిస్టేబుల్కి డిమోషన్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ జరిగింది ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ హోదా నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ అయ్యారు. ఇందుకు అతడు చేసిన అనైతిక పనులే కారణం అంటున్నారు. కింది స్థాయి మహిళా ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అంతకుముందు కూడా అతనిపై పలు నేర అభియోగాలు ఉండడంతో ఉన్నతాధికారులు అతన్ని డిఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కార్పూర్లో చోటు చేసుకుంది. కనౌజియా మహిళా కానిస్టేబుల్ ఇద్దరు 2021లో కాన్పూర్లోని హోటల్కి వెళ్లారు. అదే సమయంలో కనౌజియా భార్య ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కృపాశంకర్ ఆచూకీ తెలవకపోవడం వల్ల ఆందోళనకు గురైన అతని భార్య అనుమానంతో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్లోని పోలీస్ విభాగం కనౌజియా నిఘాకు పెంచింది. ఆ సమయంలో ఉన్నావ్ సర్కిల్ ఆఫీసర్గా పనిచేస్తున్న కృపాశంకర్ వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నాడు. ఇంటికి బదులుగా మహిళా కానిస్టేబుల్స్తో కలిసి కాన్పూర్లోని హోటల్కి వెళ్లారు. ఈ క్రమంలోనే నిఘా పెంచిన పోలీసులు కనౌజియా కాన్పూర్లోని ఓ హోటల్లో మహిళా కానిస్టేబుల్తో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా హోటల్లో కృపాశంకర్ కనౌజియా మహిళా కానిస్టేబుల్తో కలిసి రెడ్ హ్యాండెడ్గా కనిపించారు. ఈ ఘటనతో 2021లో డీజీపీ కనౌజియాని సస్పెండ్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. మరోవైపు మహిళా కానిస్టేబుల్ని కూడా సస్పెండ్ చేశారు. విచారణ అనంతరం ప్రస్తుతం డిఎస్పీ కనౌజియాను కానిస్టేబుల్గా డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నావులోని బిగాపూర్ డిఎస్పీగా ఉన్న కనౌజియా ప్రస్తుతం కానిస్టేబుల్గా మారారు. ఇప్పుడు 26వ బెటాలియన్లోని కార్ప్స్లో శంకర్కు కానిస్టేబుల్ పోస్టింగ్ ఇచ్చారు. డిఎస్పీ హోదా నుంచి మళ్ళీ కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ అయిన కృపాశంకర్ కనౌజియా వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.